ओम नमो वेंकटेशाय वेलकम टू लक्ष्मी तेलुगु टेक नेनु मी मुनलक्ष्मीनी तिरुमल तिरुपति देवस्थानम अपडेट्स की स्वागतम चाला मंदि अडुगुतुन्नारंडी जनवरी नेलकु संबंधिंचिनटुवंटि दर्शनम टिकेट्स नी एप्पुडु ऑनलाइन लो रिलीज चेस्तारु अलागे वैकुंठ एकादशि की संबंधिंचिनटुवंटि दर्शनम टिकेट्स नी एप्पुडु ऑनलाइन लो रिलीज चेस्तारनि चाला मंदि काल्स रूपंलो कावच्चु अलागे मनकि ఛానల్ లో ఇప్పుడు ఎక్కువగా కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారండి అందుకోసమని దీని గురించి ఒకసారి వివరించడం కోసం ఈ వీడియో రూపంలో ఒకసారి మీ ముందుకైతే రావడం జరిగింది జనవరి నెలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్స్ అనేవి ఈ నెల ఆఖరి లోపల ఎప్పుడైనా కూడా ఆన్లైన్ లో రిలీజ్ చేయొచ్చండి దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసేదానికి ఒక రోజు ముందర టిటిడి వెబ్‌సైట్ లో నోటిఫికేషన్ అనేది ఇస్తారండి కాబట్టి రోజు మీరు టిటిడి అఫీషియల్ వెబ్‌సైట్ ని చెక్ చేస్తూ ఉండండి అంటే కనీసం రోజుకి రెండు సార్లైనా టిటిడి వెబ్‌సైట్ ని చెక్ చేస్తూ ఉండండి అలాగే ఈ దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్ లో అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అందరికంటే ముందుగా పోస్ట్ చేస్తానండి ఓకే అండి అలాగే ఇప్పుడు ఈ దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి ముందుగా టిటిడి వెబ్‌సైట్ tirumala.org అని ఈ వెబ్‌సైట్ ఉంది కదండి ఈ వెబ్‌సైట్ ని ఒకసారి ఓపెన్ చేసుకోండి ఈ వెబ్‌సైట్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి వచ్చినటువంటి అప్డేట్స్ గురించి కావచ్చు ఒకవేళ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సంబంధించి కావచ్చు ఆన్లైన్ బుకింగ్ అని ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేశారు అంటే దర్శనం టికెట్స్ బుక్ చేసుకో సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ ఈ లేటెస్ట్ అప్డేట్స్ కింద దర్శనం టికెట్స్ ని ఏ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారో దానికి ఒక రోజు ముందుగానే ఇక్కడ నోటిఫికేషన్ అనేది టిటిడి వారు ఇస్తారు అలాగే చాలా మంది అడుగుతున్నారండి వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్స్ ను కూడా రిలీజ్ చేస్తారా లేదా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శనం టికెట్స్ ని హోల్డ్ లో ఉంచుతారా అని చాలా మంది అడుగుతున్నారండి దీనికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుంది నాకు తెలిసినంత వరకు వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శనం టికెట్స్ అనేవి అంటే మొత్తం వైకుంఠ ద్వారం ఓపెన్ లో ఉన్నటువంటి ఆ 10 రోజులకి హోల్డ్ లో ఉంచకపోయినా కనీసం వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశి అంటే జనవరి 13 జనవరి 14 ఈ రెండు రోజులకు సంబంధించిన దర్శనం టికెట్స్ అనేవి హోల్డ్ లో ఉంచినా మిగతా 8 రోజులకు సంబంధించిన దర్శనం టికెట్స్ ని అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి ఈ రెండు రోజులు అంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వాదశికి సంబంధించిన ఈ దర్శనం టికెట్స్ అనేవి వైకుంఠ ఏకాదశికి ఒక 2-3 రోజులు ముందుగా ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది ఇది అఫీషియల్ న్యూస్ అయితే కాదండి నేను అనుకుంటున్నది మీకు ఒకసారి చెప్తున్నాను అంతే దీనికి సంబంధించి అంటే వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్స్ అనేవి హోల్డ్ లో ఉంచుతారు రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి అఫీషియల్ గా అప్డేట్ వచ్చే వరకైతే మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుందండి అలాగే ఈ tirumala.org అనే ఈ వెబ్‌సైట్ లోనే న్యూస్ అండ్ ఈవెంట్స్ అనే ఈ ఆప్షన్ దగ్గర టిటిడి న్యూస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ హెడ్ లైన్స్ ఉన్నాయి కదండి ఈ హెడ్ లైన్స్ దగ్గర కూడా దర్శనం టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి ఇక్కడ హెడ్ లైన్స్ లో ఇస్తారండి ఈ విధంగా కూడా మీరు దర్శనం టికెట్స్ కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు ఇదండి దర్శనం టికెట్స్ కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అలాగే ఇంకా కొంతమంది రీషెడ్యూల్ గురించి అడుగుతున్నారండి ఈ రీషెడ్యూల్ ఆప్షన్ అనేది నవంబర్ 18వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు 300 రూపాయల దర్శనం టికెట్స్ ని కలిగి ఉండి వర్షాల కారణంగా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేక ఆగిపోయిన వారికి రీషెడ్యూల్ చేసుకోవడానికి మనకి టిటిడి వెబ్సైట్ లో ఒక లింక్ అనేది ఇచ్చున్నారండి ఈ లింక్ ద్వారా నవంబర్ మంత్ లో దర్శనం టికెట్స్ ని కలిగిన వారు రీషెడ్యూల్ అయితే చేసుకోవచ్చు అలాగే డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ బుక్ చేసుకుని ఆ వర్షాల కారణంగా కావచ్చు ఘాట్ రోడ్ డామేజ్ వల్ల కావచ్చు తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోలేక ఆగిపోయిన వారికి సంబంధించి సెపరేట్ లింక్ అయితే ఇవ్వలేదండి వారు కూడా అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ వరకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు కూడా ఈ లింక్ ద్వారానే ఈ నవంబర్ మంత్ కు సంబంధించి ఇచ్చినటువంటి ఈ లింక్ ద్వారానే వారి యొక్క దర్శనం టికెట్స్ ని రీషెడ్యూల్ చేసుకోవచ్చు ఇదే విషయాన్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో కలిగి ఉన్నటువంటి ఆ దర్శనం టికెట్స్ ని
మేం రీషెడ్యూల్ చేసుకున్నాము అని మన ఛానల్లో కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొంతమంది కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి కూడా నాకు తెలియజేస్తున్నారండి. కాబట్టి ఎవరైతే డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ లోపల 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ని కలిగి ఉంటారో వారు ఈ లింక్ ద్వారా మీ యొక్క దర్శనం టికెట్ ని మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అలాగే సర్వదర్శనం టికెట్స్ ని కావచ్చు, వర్చువల్ సేవా టికెట్స్ ద్వారా దర్శనం బుక్ చేసుకున్న వారు కావచ్చు, నవంబర్ 18వ తేదీ నుండి డిసెంబర్ 10వ తేదీ లోపు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న వారికి మాత్రం ఇంకా రీషెడ్యూల్ కు సంబంధించి ఎటువంటి లింక్ ఇవ్వలేదండి. కానీ అలాంటి వారు డిసెంబర్ 31వ తేదీ లోపల మీరు ఎప్పుడైనా కూడా మీ యొక్క దర్శనం టికెట్స్ ని తీసుకుని వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చండి. దర్శనం కల్పిస్తాము అని టిటిడి వారు తెలియజేస్తున్నారు. ఇదండి జాన్వర్ నెలకు సంబంధించినటువంటి దర్శనం టికెట్స్ యొక్క రిలీజ్ గురించి, అలాగే రీషెడ్యూల్ కు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ అండి. ఈ వీడియోని ఇప్పుడు మరలా ఎందుకోసం చేస్తున్నాను అంటే చాలా మంది అడుగుతున్నారండి. జాన్వర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారండి. అందుకోసం అని చేస్తున్నాను. కాకపోతే వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఆ దర్శనం టికెట్స్ అనేవి హోల్డ్ లో ఉంచుతారా లేదా జాన్వర్ మంత్ మొత్తానికి కలిపి ఒకేసారి రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు మనమైతే వెయిట్ చేయాల్సి ఉంటుందండి. ఇదండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకైతే ఈ వీడియో చేరే అవకాశం ఉందండి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓకే అండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కన ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీకున్న డౌట్స్ ని ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మెసేజ్ రూపంలో పోస్ట్ చేయండి. వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. అలా కూడా మీ డౌట్స్ కన్నా క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.